చూడండి, ఒకవేళ ఈమె కూడా తెలివితోటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆయన బతుకున్నప్పుడు కొంత తప్పు చేశాడు, మరి అది తీర్చాలి కదా, ఎప్పుడు వస్తారో ఏమో అప్పుల వాళ్ళు, అప్పు తీర్చాలి కాబట్టి అప్పు తీరిపోయేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని సింపుల్గా చెప్పుంటే కార్యం జరిగేదా? మొరపెట్టుకున్నదట దైవజనుని దగ్గర, అయ్యా అప్పుల వాళ్ళు వచ్చారు, నా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్తామంటూ ఉన్నారు, ఈ సమయంలో నేనేం చేయాలి అంటే ఉన్న విషయమంతా కూడా స్పష్టంగా క్లుప్తంగా చెప్పేసింది. ఏమి దాచుకోలేదండి. నేను ఇందాక చెప్పాను కదా, దైవజనుని దగ్గర ఏదైనా సంగతి దాస్తే, దాసి ఏదో పొడి పొడిగా నాలుగు మాటలు చెప్తే ఆ మాటల నిమిత్తమే ప్రార్థన చేస్తాం. కార్యం జరిగిద్దా? అయ్యా ఈ బలహీనత ఎంత నిమిత్తం వచ్చిందో నాకు తెలియదు అయ్యా, కాబట్టి దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని మనస్ఫూర్తిగా హృదయంలో కొంత దాచుకొని కొంత చెప్పుకోవడం కాకుండా హృదయపూర్వకంగా దైవజనునికి ఈ విషయాన్ని చెప్పి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నువ్వు దాచుకునేది దేవునికి తెలుసు, దైవజనుడు సింపుల్గా ప్రార్థన చేసేది దేవునికి తెలుసు. అదే నువ్వు దాచుకోకుండా బాధతో కన్నీటితో దైవజనునికి చెప్పుకుంటే దైవజనుడు కూడా బాధతో కన్నీటితో దేవునికి చెప్పుకుంటాడు, ప్రభువా ఆ బిడ్డకు నీవు తప్ప ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి ఈ పరిస్థితుల్లో యా మీరే సహాయం చేయండి, మీ వైపే బిడ్డలో ఎదురు చూస్తూ ఉన్నారు, మీ గాయాలలో నుండి వచ్చినటువంటి ఆ రక్తము ద్వారా స్వస్థత పొందాలని బిడ్డలో ఆశిస్తూ ఉన్నారు ప్రభువా. కాబట్టి అయ్యా మొర పెడుతూ ఉన్నాం, మా మొర ఆలకించండి, అంగీకరించండి. ఎంతోమంది జీవితాలలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేశావు ప్రభు. అయ్యా ఈ బిడ్డ జీవితంలో కూడా మీరు ఇచ్చాయి, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభు అని ప్రభుతో పెనుగులాడుతాము మేము. మనస్ఫూర్తిగా మీరు చెప్తే ప్రభుతో పెనుగులాడతాము, ప్రభు కార్యం చేస్తారు. అదే కపటంగా ఒకవేళ ఆ స్త్రీ ఒకవేళ కపటంగా సింపుల్గా పొడిపొడిగా నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయి ఉంటే సమస్యకు పరిష్కారం దొరికేది కాదండి. సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరికింది అంటే దైవజనుని దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా విషయం చెప్పింది. రాణి అయినటువంటి ఎస్తేరు మొర, మొర్దెకాయ యొక్క మొర ఎప్పుడు ఆలకించాడు దేవుడు అంటే, తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ఆకాశమందు ఉన్నటువంటి ప్రభుకి ప్రార్థన చేశారట, మొర పెట్టారట. ఆ రీతిగా మొర పెట్టుట వలన ఇశ్రాయేలీయుల యొక్క జాతి రక్షించబడినది.